మైల్పై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రస్తుతం బండి సంజయ్ పాల్గొంటున్నారు. ఆ లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి మాట్లాడాడు, కనీసం ఇక్కడ ఒక డాక్టర్ హత్య జరిగింది, అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం దాని గురించి ఇంతవరకు మాట్లాడే సందర్భం లేవు, మాట్లాడడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తారంటే ఒక్కసారి వాస్తవ విషయాలను ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ప్రతి సారి అంటారు, అసెంబ్లీలో మాట్లాడారు, నేను గుడ్లు వీకేస్తా, కళ్ళు వీకేస్తా, కాళ్ళు వీకేస్తా, నిన్నే వీకేసే రోజు దగ్గరగా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి మాటలు తప్ప ఏం కనీసం చేతలు చూపట్టే పర్లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం చూడండి, ఎక్కడ మహిళల మీద కన్నెత్తి చూపితే వాణ్ణి ఎక్కడికక్కడ కాల్చేసే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో మహిళల మీద అఘాయిత్యం చేస్తే, మహిళల వైపు కన్నెత్తి చూస్తే, ఎవరైనా రేపు చేసిన అఘాయిత్యాన్ని పాల్పడితే వాళ్ళ ఆస్తులను బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేసే పరిస్థితి ఇలా యూపీలో వచ్చింది. ఇక్కడ అదే చెప్పింది నేను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే జీరో టాలరెన్స్ పథకం పాలసీ తీసుకొస్తాం. ఎవడు మహిళల మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా, అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసినా యూపీ తరహా పాలసీ తీసుకొస్తాం. వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వచ్చిన తర్వాత యూపీలో ఏ విధంగా బుల్డోజర్లతోని వాళ్ళని ఇళ్లను ధ్వంసం చేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా బుల్డోజర్లతో వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం. భయమేందో పబ్లిక్గా ప్రదర్శిస్తాం. మహిళల జోలికి ఎవరొస్తే ఏం చేస్తామో పబ్లిక్లో ప్రదర్శించి ఈ మహిళలకు, తెలంగాణ మహిళలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా ఉంటుందన్న విషయాన్ని మనందరం ఆలోచించే చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తుంది వాళ్ళు, మరి ఎక్కడ ఏ సంఘటన కూడా స్పందిస్తున్నాం మనం. మన ప్రీతి హత్య తర్వాత ఇలా మొదటి నుంచి కూడా ప్రీతి హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. నిన్న వేణ ప్రీతి వల్ల అమ్మ నాన్న చాలా బాధ అనిపించింది. పేద కుటుంబం, ఒక ఎస్టీ కుటుంబం, చదువుకోవడం తక్కువ, ఏదో మా పిల్లల్ని చదివిద్దామని చెప్పి, డాక్టర్ని చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు కూడా ఉన్న పొలమమ్మి వాళ్ళ బిడ్డను డాక్టర్ చేశాడు. పీజీ చేస్తుంది అమ్మాయి, కష్టపడి నిజ క్రమశిక్షణతో ఉన్న అమ్మాయి, చాలా ధైర్యంతో బతికే అమ్మాయి. ఇవాళ రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు. జరిగిన సంఘటన వేరు, దాన్ని పూర్తిగా నీరుగార్చి సమాజానికి చెప్పిన విషయం వేరు. పూర్తిగా పోలీస్ అధికార యంత్రాంగం, యూనివర్సిటీ అధికారులు, సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా కేసు నీరుగార్చి ఇలా ప్రీతిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికైతే ఫాల్ట్ కాదు నిందితున్నారో వాడిని హీరోగా చూపట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కొంతమంది యూనివర్సిటీ అధికారులు, కొంతమంది పోలీసులు కుమ్మక్కై నిందితుని కూడా హీరోగా చూపట్టే ప్రయత్నం చేశారు. చాలా ప్రాంతాలు పోతున్నాం మేము, అరే నిందితుడు మంచోడట కదా, సైఫ్ అంటోడు మంచోడు కదా అని చెప్పని, కావాలని మంచోడని చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రీతి కష్టపడి చదువుకునే అమ్మాయి, ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెట్టారు, వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది, వాళ్ళ అమ్మా నాన్న ఫిర్యాదు చేశారు, వాళ్ళ అమ్మా నాన్న ఫిర్యాదు చేసిన సందర్భంలో ఈ ప్రభుత్వం కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఇలా స్పందించుంటే, పోలీసు స్పందించుంటే ఇలా ప్రీతి చనిపోయేది కాదు. ప్రీతి చనిపోయే వ్యక్తి కాదు వాళ్ళ అమ్మ నాన్న మాట వినంతా తెలిసిన. ప్రీతి ఆత్మహత్య చేసుకునే పిరికి అమ్మాయి కాదు ప్రీతి. రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిసిపోయి చాలా నవ్వుకుంటూ మాట్లాడింది, చాలా డేర్గా మాట్లాడింది, వాళ్ళ నాన్న సంధానించాడు, ఈ విషయం మర్చిపోతాం కానీ ఇంకోసారి జరిగితే మాత్రం వదిలిపెట్టామని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. ప్రీతి దగ్గరకొని రాత్రి నవ్వుకుంటూ మాట్లాడినట్టు అమ్మాయి తెల్లారి ఏ విధంగా శవంగా మారిందో ఒక్కసారి ఉంచండి. చదువుకుంటుంది అమ్మాయి, పిరికి అమ్మాయి కాదు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివించాలని చెప్పి చనిపోయే సమయంలో కనీసం మెసేజ్ ఇచ్చేది, ఒక లెటర్ రాసేది. ఇలా ప్రీతి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి మొబైల్ తమ్మి తమ్ముంటుంది, లేకుంటే దాన్ని ఓపెన్ చేసి కోడ్ ఉంటుంది. ఇలా పోలీసులు చనిపోయిన శవాంతో ఆ మొబైల్ను ఓపెన్ చేసి దాని పూర్తిగా చాటింగ్ను మొత్తం ఇలా మొత్తం డిలీట్ చేసి వాళ్ళకు అనుకూలమైన చాటింగ్ మాత్రమే ఉంచి ఇవాళ సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ అర్ధరాత్రి అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో, అమ్మాయి సుసైడ్ ఎట్లా చేసుకున్నది, మందుగా చనిపోయిందా, ఇంజక్షన్ తీసుకొని చనిపోయిందా, ఉరేసుకొని చనిపోయిందా, కనీసం ఇప్పటి కూడా వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి చెప్పలే, కనీసం క్లారిటీ ఇస్తలేరు. ఇలా చనిపోయిన అమ్మాయిని తీసుకుపోయి ఆత్మహత్య అని చెప్పి అక్కనే స్పాట్లో చనిపోయిన అమ్మాయిని అక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తాయి, ప్రజలు తిరగబడతారు, విద్యార్థులు తిరగబడతారు, భయపడి చనిపోయిన శవాన్ని తీసుకుపోయి నిమ్స్ హాస్పిటల్లో 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 4 డేస్ చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేశారు. ఇలా పై నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ జిల్లాలో పర్యటిస్తున్నా, నేను ఎక్కడ ఆందోళన చేస్తున్నా భయపడి నేను హైదరాబాద్ చేరుకున్న తర్వాత వాళ్ళు చనిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది.
చనిపోయిన తర్వాత వాళ్ళ శవాన్ని కనీసం వాళ్ళకి ఇవ్వకుండా దొంగదారులో శవాన్ని ఎత్తుకుపోయి ప్రయత్నం చేస్తే నిజంగా మహిళా మోర్చా కార్యకర్త నిజంగా గ్రేటర్ అన్న మహిళా మోర్చా కార్యకర్తలు రాత్రి నైట్ 11:30 12 o'clock ఇవాళ మహిళా మోర్చా కార్యకర్తలు నీమ్స్ హాస్పిటల్ దూరబడి ఆ అంబులెన్స్ అడ్డంగా తిరిగి ప్రీతికి న్యాయం చేయాలి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని చెప్పి మహిళా మోర్చా కార్యకర్తలు 100 మంది అర్ధరాత్రి వై ధర్నా చేస్తే ఇలా మహిళా మోర్చా కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి ఎక్కడికక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టి రాత్రంతా పోలీసులను ఉంచుకొని మార్నింగ్ 4 o'clock ఇలా మహిళా మోర్చా కార్యకర్తలను వదిలిపెట్టారంటే ఇంత దుర్మార్గం ఒక్కసారి ఉంచండి వాళ్ళ పేరెంట్స్ మొత్తుకున్నారు సార్ చచ్చిపోయిన శవాలను మాకు ఇవ్వండి మా సాంప్రదాయం ప్రకారం మేము దహన సంస్కారం చేసుకుంటామంటే వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకుపోయి వాళ్ళ ఊర్లో పోయేశారు వాళ్ళే దహన సంస్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనీసం ఏ రోజు ఏసే అవకాశం లేకుండా వాళ్ళ బిడ్డను చివరి చూపు చూసుకోవడానికి మా బంధుమిత్రులు వస్తారంటే కూడా కనీసం చూపెట్టే అవకాశం లేకుండా ఏ విధంగా ఆధార బాధలుగా బెదిరించి వాళ్ళ దహన సంస్కారం చేసారు ఒక్కసారి ఆలోచించండి నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు ఏనట్టయితే వాస్తవాలను వక్రీకరించలేను అనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి ఉన్న అభ్యంతరం ఏదో చెప్పని చెప్పినాం ఇక్కడనే కాదు వాళ్ళ ఆర్టీసీ కార్మికుడు కరీంలో ఆత్మహత్య చేసుకుంటే నేనే పోయినా ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని ఎత్తుకుపోయి ప్రయత్నం చేశారు ఆ శవం దగ్గర 2 రోజుల పాటు శవం పక్కన నేనే కూర్చున్నా స్మెల్ వచ్చినా ఏదొచ్చినా ఆ శవం పక్కనే కూర్చున్నాం ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపు ఇప్పటికే 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు శవాలతో రాజకీయాలు చేస్తున్నావు శవాలకు ఇంతమంది ప్రాణాలు ఓడిపోయినా కూడా నువ్వు కనీసం నీకు మనసు వస్తలేదు కనీసం స్పందిస్తలేవు మానవత్వం మానవ మృగంగా మారినావు